అందరికీ నమస్కారం. మార్నింగ్ న్యూస్ ఇన్ భరతవర్షకు స్వాగతం. ఈ కార్యక్రమం ఇవాళ నుండే ప్రారంభమవుతోంది. అయితే ట్రయల్ రన్లో భాగంగా ఇది ప్రీమియర్ అనే దాంట్లో పబ్లిష్ చేయడం జరుగుతోంది. రానున్న రోజుల్లో, మరికొద్ది రోజుల్లో ఎర్లీ మార్నింగ్ 8:00 ఎవ్రీడే లైవ్గా ఇది మీకు అందుబాటులోకి వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే చాలామంది ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. వారికి తోచినటువంటి రీతిలో మనం కూడా ఎందుకు చేయరాదు అనిపించింది, అందుకే చేస్తూ ఉన్నాం. ఇక్కడ మార్నింగ్ న్యూస్ అది ఎందుకు ప్రాముఖ్యత అనేది నాకు అనిపించిందంటే, చాలా వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా ఒక్కో పత్రిక ఒక్కొక్క పార్టీకి బాకాలవుతూ ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మరి అటువంటి పత్రికల్లో ఏం వార్తలు చూస్తాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చూడాలి, మనకి ఒక స్పృహతో ఆయా పత్రికల్ని చూడాలి. ఈ పత్రిక పలానా ఎక్స్ అనే పార్టీకి సంబంధించింది, ఇంకో ఎక్స్ అనే పత్రిక ఇంకో వై అనే పార్టీకి సంబంధించింది, ఇట్లా అనుకుంటే కనుక ఆయా పత్రికలు వేస్తున్నటువంటి వార్తలు, వాటి దృక్కోణము, వాటి ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. మనకి వార్త తెలుస్తుంది, ఆ వార్త ప్రచురించేవాడి యొక్క ఇంటెన్షన్ తెలుస్తుంది. తద్వారా మనం జాగ్రత్తగా ఉంటాం, ఏ వార్తని ఎలా తీసుకోవాలి, వార్తను చూసే కోణం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మా యొక్క ఉద్దేశ్యం. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీ అందరి యొక్క సలహాలు, సూచనలు మాకు కావాలి. ఆరంభంలో కొన్ని కొన్ని పొరపాట్లు ఉండే అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా టెక్నికల్గాను అండ్ కంటెంట్ పరంగాను దీన్ని డెవలప్ చేసుకుంటూ పోదాం. ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే, మార్నింగ్ 8:00 ఏదైతే ఈ లైవ్ కార్యక్రమం ఉందో దాన్ని చూసిన వెంటనే లైక్ చేసి మీ వాట్సాప్ లేకపోతే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ ఇన్ భరతవర్ష అనేది సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో మీ అందరి ఆశీస్సులు కూడా దానికి ఉండాలి. ఇక ఆలస్యం చేయకుండా ముందు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క ఈ పేపర్ రీడౌట్ అనే ప్రాసెస్లోకి వెళ్దాం. రాను రాను ఆ వార్తల మధ్యలో ఉన్నటువంటి విశ్లేషణలు కూడా చేద్దాం. ఆ ఇంటెన్షన్స్, ఎవరి ఎజెండాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు మన తెలుగు రాష్ట్రాల్లో పత్రికల విషయానికి వస్తే, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఇక నమస్తే తెలంగాణ, విశాలాంధ్ర, ఆదాబ్ హైదరాబాద్ ఇత్యాది పత్రికలన్నీ ఉన్నాయి. మేము కొన్ని పత్రికలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరేమన్నా సజెస్ట్ చేస్తే చేయండి, అవి భవిష్యత్తు వీడియోల్లో వాటిని కూడా రీడౌట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మీకు ముందుగానే చెప్తున్నా, ఈ పత్రికలన్నీ ఇచ్చేటటువంటి కథనాలని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దయచేసి నేను ఒక అక్కడ ఉన్నటువంటి ఒక పోస్ట్మ్యాన్ లాంటి వాడిని, అంతేగాని ఆ కథనాలని నేను చెబుతున్నట్లుగా మీరు భావించకూడదు. ఆ కథనాలని ఆ పత్రిక చెబుతున్నట్లుగానే భావించాలి. ఉదాహరణకి ఎందుకు చెప్తున్నానంటే, ముందు మాటగా ఈనాడు చదివాను అనుకోండి, ఈయన చంద్రబాబు సపోర్టరు అని అనుకునే అవకాశం ఉంది. సాక్షి చదువుతున్నాను అనుకోండి, ఈయన జగన్ సపోర్టరు అనే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మొత్తం వీడియోని మళ్ళీ ముక్కలు చేసి రీఅప్లోడ్ చేసేయడం అనేది జరుగుతుంది జనరల్గా, అంటే విడివిడిగా చిన్న చిన్న న్యూస్ ఐటమ్స్ లాగా. అప్పుడు ఆ పర్టిక్యులర్ ఆ చిన్న పార్ట్ని చూసి పొరపాటు పడే అవకాశం ఉంది. కేవలం మనం ఇక్కడ పాత్రధారులం మాత్రమే, ఎవరికి మనం సపోర్టు కాదు, అపోజు కాదు. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పత్రికల్లో ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మనకి మొదటి పేజీలోనే హైలైట్ చేస్తున్నటువంటి అంశాలు జనరల్గా ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తున్నవి ఏంటో మీరు చూడొచ్చు ఈనాడు పత్రికను ఫాలో అవుతుంటే. ఇందులో ఏముందంటే, ఏడాదిలో 341 రోజులు అప్పుల్లోనే జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉంది అంటూ, 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్లో ఒక సంవత్సరంలోనే 149 కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపు, వైకాపా ప్రభుత్వం 2022-23 ఆర్థిక ముఖ చిత్రం, కాగు తేల్చిన లెక్కలివి అనే శీర్షికన ఈనాడు ఒక మొదటి పేజీలో మొత్తం ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే జగన్ ప్రభుత్వం ఏం చేసింది, ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉందట, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది, అందుకోసం ఏకంగా 149 కోట్ల మేర వడ్డీలు చెల్లించింది, రాష్ట్ర ప్రభుత్వ నగదు నిర్వహణ తీరు వల్ల ఇలా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజులైతే రాష్ట్ర ఖజానాలో కనీస నిల్వ కూడా లేని పరిస్థితి,
ప్రభుత్వ చెల్లింపులన్నీ రిజర్వు బ్యాంకు ద్వారానే జరుగుతాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సాక్షాత్తు కాగ్ తేల్చినటువంటి లెక్కలివి. ప్రభుత్వం వద్ద సొంత నిధులు లేనప్పుడు రిజర్వ్ బ్యాంకు ముందస్తుగా ప్రభుత్వం కోరినట్లుగా చెల్లింపులు చేస్తూ ఉంటుంది. వాటిని చేబదులు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయము, ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యంగా పేర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలనన్నటువంటి నగదు నిల్వలు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటటువంటి ఇలాంటి సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. తొలుత ఈ చేబదులు అంటే వేజ్ అండ్ మీన్స్, అడ్వాన్సులు, ఆ తర్వాత ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయము, వీటి కింద తాత్కాలిక అప్పు తీసుకుంటారు. తద్వారా ఓవర్ డ్రాఫ్ట్ కింద నిధులు వినియోగిస్తారు. వీటన్నిటికీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఏ ప్రాసెస్ని ఆశ్రయించి ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ గవర్నమెంట్ అప్పులు చేసింది, వడ్డీలు కడుతుంది అని చెప్పేసి ఈనాడు ఇక్కడ పేర్కొంది. అలాగే ఆస్తి పన్నుపై 5% అదనపు బాధుడు, స్థానిక సంస్థల పరిధిలోకే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు వనరుల సర్దుబాటుకు ససేమిరా. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలుకైతే సరే, ఇక మా అంటే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలైతే సరే, 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కొన్నింటికి ప్రభుత్వం ఆమోదం అని చెప్పి ఓవరాల్గా ఈ రిపోర్ట్లని మొత్తం లోపల పేజీల్లో కూడా వీటినే చూపించినట్లు ఉందిగా ఈనాడు. ఇటువైపు మనం టాప్ కార్నర్లో చేసుకుంటే కోడి కత్తి కేసులో శ్రీనుకు బెయిల్, ఇది నిన్న ఒక వన్ ఆఫ్ ది బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఈ సీను ఎవరు, కథ ఏంటి, కార్ఖాన ఏంటి మన అందరికీ తెలిసిందే. మీడియాతో మాట్లాడొద్దని ఆయనకు షరతు విధించారు, విచారణకు సహకరించాలని ఆదేశం ఇచ్చారు. కారణాలు ఏమైనా విచారణ త్వరగా పూర్తయ్యేలా లేదన్న ఏపీ హైకోర్టు ఈ తప్పును నిందితుడికి ఆపాదించలేమని వెల్లడి. అన్నకు అవినీతి ఇందు భోజనం, ఐటీ సెజ్ పేరిట ఐ శ్యాంప్రసాద్ రెడ్డికి భూపందేరం. హైదరాబాద్లో 250 ఎకరాలు ధారాదత్తం. ప్రతిగా జగన్ కంపెనీల్లోకి 70 కోట్ల రూపాయల ప్రవాహం. అదిగోనే టిట్కో ఇళ్లపై జగన్ పిడుగు. అందమైన ఇళ్ళన్నారు, జగన్ అన్న ఊళ్ళన్నారు. సీఎం మాటలు నమ్మిన పేదలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. 5 ఏళ్లలో ఊళ్ళు నిర్మించడం కాదు కదా, చిన్న గోడు కూడా పూర్తి చేయలేదు అంటూ జగన్ అన్న పాపాలు అనే శీర్షికన ఈనాడు ప్రభుత్వం ఇచ్చిందండి. అటు రైట్ సైడ్ మనం చూసుకుంటే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద రహదారిపై ఆశా కార్యకర్తలను నియంత్రిస్తున్నటువంటి మగ పోలీసులు, ఆ అక్షరాలని అబ్జర్వ్ చేయండి. అంటే ఏ విధంగా అంటే ఒక పత్రిక పూర్తిగా ఒక పార్టీకి ఏ విధంగా ప్రోగా ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం దాన్ని అపోజ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు దాన్ని గమనించి ఆ వార్తను చదవాలనేది మా పాయింట్. అలాగే ఇంకో పత్రిక తీసుకుంటే ఆ పత్రిక దానికి సంబంధించిన పార్టీని వెనకేసుకుంటూ వస్తుంది, ఇంకో పార్టీని వీలైనంత మేర తూర్పారబడుతూ ఉంటుంది, హైలైట్ చేస్తుంది ఆ తూర్పారబట్టడంలో. ఇక్కడ ఏమైందంటే ఈ ఆశా ఉద్యోగులపై పోలీసుల నిర్బంధకాండ, డిమాండ్ల సాధనకు గర్జించిన కార్యకర్తలు గంటపాటు చెన్నై కోల్కతా హైవే దిగ్బంధం, విజయవాడ ధర్నా చౌక్, మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత. 11 నుంచి లోకేష్ శంఖారావం యువగళంలో వెళ్లని నియోజకవర్గాల్లో పర్యటన. ఓకే, తొలి విడత ఉత్తరాంధ్రలోని 31 స్థానాల్లో నిర్వహణ, ఇచ్చాపురంలో తొలి సభ అంటూ నెక్స్ట్ లోకేష్ 2.0 యువగళం స్టార్ట్ అవబోతోందంటూ, ఇక తర్వాత వైకాపాకు అంతిమ యాత్ర పక్క, ఇండియా టుడే సర్వేపై లోకేష్ స్పందన, అది కూడా లోపల పేజీల్లో ఉంది. ఇది మొదటి పేజీ మొత్తం అలా నింపడం జరిగింది. ఆ తర్వాత లోపల పేజీల్లో అంటే మనం అక్కడ చూడొచ్చు పత్రికలన్నీ, ప్రధాన పత్రికలన్నీ కూడా ఈ 4 నెలల కాలంలో వేటికి బాగా వాల్యూ ఇస్తుంది అంటే లోకల్ పాలిటిక్స్కి సంబంధించి, నేషనల్ ఇష్యూస్ ఏవైనా సరే ఇంపార్టెంట్గా ఉంటాయి, అవి జనాలకు తెలియాలి అనేవి ఏవి కూడా మొదటి పేజీలో ప్రచురితం కావు. ఒకవేళ అలాంటివి ఏమన్నా ప్రచురితం అయ్యాయి అంటే రాజకీయ కోణంలో వాటికి లేదా ఆయా పార్టీలకి లబ్ధి ఉంటే తప్ప వాటిని పబ్లిష్ చేయరు. సో మొత్తం మొదటి పేజీలో మనకు కనిపించింది అదే. 5 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాల్లోకి చేర్చండి అంటూ కేంద్రానికి తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు వినతి. తూర్పు కాపు, శిష్టకరణము, సొండి, కళింగ వైశ్య, ఆ తర్వాత అర్వల కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి తెదేపా ఎంపీ కె రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్సభ 0 అవర్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ డిమాండ్ సాధన కోసం ప్రయత్నిస్తున్నాను. 2015లో ఈ సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిసి ప్రధానమంత్రిని కలిశాను. ఎన్నోసార్లు కేంద్ర సామాజిక సాధికార శాఖ మంత్రి, బీసీ కమిషన్ చైర్మన్లను కలిసి విజ్ఞప్తి చేశాను. 1979 నుంచి ఈ 5 కులాలు తమను కేంద్ర ఓబీసీ జాబితాలోకి చేర్చాలని పోరాటం చేస్తున్నాయి. ప్రస్తుతం వీరి సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే ప్రతి 10 కుటుంబాల్లో 8 పేదరికంలో మగ్గుతూ ఉన్నాయి.
ప్రస్తుతం ఓబీసీ కమిషన్ చైర్మన్ గంగారాం ఆహిర్ గత ఏడాది సెప్టెంబర్13న ఢిల్లీలో బహిరంగ విచారణ నిర్వహించారు. దీనికి వర్గాల ప్రతినిధులు వచ్చి పరిస్థితులను వివరించారు. దాని పట్ల జాతీయ బీసీ కమిషన్ సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని కమిషన్ సానుకూలంగా పరిగణలోకి తీసుకొని ఈ 5 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలోకి చేర్చాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలో పంపింది. సామాజిక న్యాయ శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకుని 5 కులాలకు న్యాయం చేయడంతో పాటుగా వారికి విద్యా ఉద్యోగాల్లో న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాను అందించాలి అని చెప్పి రామ్మోహన్ నాయుడు చేసిన డిమాండ్ని ఒక న్యూస్గా. గత కొద్ది రోజులుగా మనకి ఢిల్లీకి పయనమవుతున్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్ అంటే రాజకీయ నాయకులు కనిపిస్తూ ఉన్నారు మనకి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అంటే ప్రధానమైనటువంటి ఫేసెస్సే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ జగన్. వీరందరూ కూడా ఇప్పుడు ఢిల్లీకి పయనమవుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి అంటే బీజేపీతో పొత్తు. ఎస్, ఎందుకంటే ఏపీలో చూసుకుంటే ఓటింగ్ శాతం లేదని అంటారు, ఏపీలో అంత సీనే లేదంటారు, గో బ్యాక్ మోదీ, గో బ్యాక్ అమిత్ షా అని నినాదాలు ఇచ్చారు ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నారు అంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అంటే ఎన్డీఏ. అందులో భాగంగానే ఇప్పుడు ఈ పార్టీలన్నీ కలిసి ఇప్పుడు బీజేపీ దయ లేకపోతే మేము ఇక్కడ ఒకవేళ అధికారంలోకి వచ్చినా విపక్షంలో ఉన్నా మా బతుకులు సాగు అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అదే అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించి అనవసర రాజకీయాల వివాదాల జోలికి పోకుండా ఇచ్చినటువంటి బడ్జెట్ లేకపోతే ఆ యొక్క ఏవైతే రిలీజియస్ ఉంటాయో వాటిని వినియోగించుకొని ప్రజలకు గనక మేలు చేసే విధంగా వ్యవహరించి ఉంటే, అన్నిట్లోనూ కాంట్రాక్టులు, కమిషన్లు ఇలాంటివి వ్యవహరించకుండా ఉండుంటే, నేను చెప్తున్నది ప్రజెంట్ అండ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఈరోజు ఈ బాధ ఉండేది కాదు కదా. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కష్టపడతారు, చాలా దారుణంగా కష్టపడతారు. పనిచేసేవాడికి ప్రైజ్ ఉంటుంది, పనిచేయని వాడు అధోగతి పాలవుతాడు. ప్రజల కోసం నిత్యము రాత్రింబవళ్ళు కష్టపడేటటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అండర్లో ఉన్నటువంటి ఈ దేశంలో ముఖ్యమంత్రులు కూడా అదే స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. కాదు కాకూడదు, మేము నిత్యము శాశ్వతంగా అధికారంలో ఉండటానికి చేసే కుయుక్తులు లేకపోతే నీచ రాజకీయాల్లో భాగమవుతాము అంటే ఇలా ఇదిగో పరుగులు తీయాల్సి వస్తుంది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్సెప్షన్. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఎటువంటి కనీసం ఎమ్మెల్యే అలాంటివి కూడా అవ్వలేదు కాబట్టి ఆయన చేస్తున్నదంతా కూడా ఏపీ బాగుండాలని చెప్పేసి లేకపోతే ఏపీ కోసం ఏదైనా చేయాలని చెప్పేసి. అయితే తెదేపాలోకి ఆయన జత కలిసి ఆ తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇవాళ నిన్న అంతా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ కోరడం కోసం ట్రై చేయడం జరిగింది. 12 తారీఖు వరకు వారు బిజీగా ఉన్నారు కాబట్టి ఆ తర్వాతనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక నేడు ప్రధానిని కలవనున్న ముఖ్యమంత్రి జగన్ గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసమైనటువంటి 1 జన్పథ్లో బస చేశారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం కలవనున్నారు. ప్రధానమంత్రిని కలిశాక అవకాశం ఉంటే కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులతోనూ కూడా ముఖ్యమంత్రి కలుస్తారు. వీళ్ళందరూ కూడా ఈ టైంలో కలుస్తున్న దేనికి అంటే రాజకీయ సమీకరణాల కోసమే నాకు తెలిసి. ఈ ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఇంతవరకు కలిసిన దాఖలాలు లేవు. ఇక జాతీయ స్థాయిలో కాజీపేట లోకోషెడ్కు తొలి స్థానం, గుత్తికి 2వ స్థానం. ఆ అభ్యర్థికి మా భార్య పిల్లలే ఓటు వేయరంటూ మంత్రి పెద్దిరెడ్డితో వైకాపా అసమ్మతి నేతలు అంటున్నట్లుగా మరో కథనం. తరువాత 4th పేజీ మనకి ఎడిటోరియల్లో ఆమ్ ఆద్మీకి ధరల మంట అని చెప్పి కొన్ని ఎడిటోరియల్స్ ఉన్నాయి. ఇందులో నాకు తెలిసి అంటే ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో 4వ పేజీలో వచ్చేటటువంటి ఎడిటోరియల్సే తప్పకుండా ప్రతి ఒక్కరు చదవాలి. అందులో ఉండే భాష బాగుంటుంది అండ్ చాలా వరకు లెఫ్ట్ వింగ్ రైటర్స్ రాసే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని పరిశీలించాలి. కొన్ని కొన్ని బాగుంటాయి ఆర్టికల్స్. సో ఇది 4th పేజ్, అది మనం పక్కకు పెడితే అదే టిట్కో ఇళ్లపై జగన్ పిడుగు ఇవన్నీ కూడా మొత్తం అంతా టార్గెట్ ప్రజెంట్ గవర్నమెంట్ అని అంటూ మనకి ఈనాడు కథనాన్ని ప్రచురిస్తుంది. ఇక తర్వాత తెలంగాణ విషయానికి వస్తే ఈనాడు ఏం చేసిందో చూద్దాం, ఏమి ఇచ్చిందో చూద్దాం, ఏం చేసిందో కాదు. ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం, త్వరలో మరో 2 గ్యారంటీ హామీల అమలు, ప్రతి రూపాయి ప్రజావసరాలకి ఖర్చు, కృత్రిమ మేధ రాజధానిగా తెలంగాణ.
10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతాం. గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడతారో దానికంటే ముందు జరిగినటువంటి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవడమే గవర్నర్ బాధ్యత కాబట్టి అందులో భాగంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక నూతన ఇసుక విధానం, ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల అవసరాలు తీరేలా పాలసీ. నాకు ఇసుక విధానాలు అంటేనే భయమేస్తుంది. ఏపీలో కూడా అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ ఇలాంటివే చెప్తుంది. ఆ తర్వాత ఈ అక్రమ ఇసుక వ్యాపారం సాక్షిగా ఎంతమందిని చంపేశారో, ఎంతమంది, ఎన్ని రకాలు, ఎన్ని కోట్ల రూపాయల అవినీతులు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వానికి ఆదాయము, ప్రజల అవసరాలు తీరేలా పాలసీ అంట. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అధికారులు పద్ధతి మార్చుకునేందుకు 48 గంటల డెడ్లైన్. ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటుగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేటటువంటి పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల్ని అధ్యయనం చేయాలని సూచించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఇసుక విధానం అవినీతిమయంగా మారిందన్నారు. దాదాపుగా 25% ఇసుక అక్రమంగా తరలివెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ఆదేశించారు. ఇక కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం అంటూ అందులో భాగంగా కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికి తెరపైకి కేఆర్ఎంబి అంశం తీసుకొచ్చారని చెప్పి, ఆ ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. వారంలో కాంగ్రెస్లోకి పట్నం దంపతులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత, చిత్రంలో మంత్రి దామోదర రాజనరసింహ. బీఆర్ఎస్ ఏం చెప్తోందంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని. ఇటు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే 20 మంది మాకు టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా త్వరలో వస్తున్నారు, ఎవడు ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఆపలేరని చెప్పి. చూడాలి మరి ఏం జరుగుతుందో. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది దేనికిరా అంటే ఇలాగ వాళ్ళ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ఈ ఎమ్మెల్యేలని కాపాడుకోవడం, ఇదే తప్ప ఇంకా అనవసర రాజకీయాలు తప్ప ఇంకేమీ ఉండవు ఇందులో అన్నమాట. యాజ్ ఆఫ్ నౌ రేవంత్ రెడ్డి పాలన గురించి ఎక్కువగా కామెంట్స్ చేయడం టూ ఎర్లీ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు వేస్తున్న స్టెప్స్ కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని కొన్ని, లైక్ ఇప్పుడు నంది అవార్డుని గద్దర్ అవార్డుగా మార్చడం, లేకపోతే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం. విచిత్రంగా ఉందా తెలంగాణ తల్లి, కాంగ్రెస్ గవర్నమెంట్ రూపుదిద్దినటువంటి తెలంగాణ తల్లి. కొన్నింటిని టచ్ చేయకపోతేనే బెటర్ అనిపిస్తుంది. సరే, ఇక రెండింటిది ఉదాసీనతే. మేడిగడ్డ మరమ్మతుల గురించి పట్టించుకొని గుత్తేదారు సంస్థ, నీటిపారుదల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపణ. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, దెబ్బతిన్న పనులు చేపట్టే విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటిపారుదల శాఖ ఎంతో ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించినటువంటి ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నిర్మాణ సంస్థ 2020 అక్టోబర్లో చేసిన విజ్ఞప్తి మేరకు 2021 మార్చిలో పని పూర్తయినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మాత్రం 2022 మార్చి 31 వరకు నిర్మాణ సమయాన్ని పొడిగించారు. ఈ మేడిగడ్డ అనేది ఒక పెద్ద అవినీతికి సంబంధించినటువంటి, అక్రమానికి సంబంధించిన కుప్పగా మారే అవకాశం ఉంది. అలాగే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేపట్టినటువంటి చాలా వరకు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్లు, కమిషన్లు వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి అని బలంగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వాదనలకు తగ్గట్టుగా ఆధారాలు సేకరించే పనిలో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అదిగోనే చిన్న చిన్న వార్తలు ఉన్నాయి. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారంటూ హరీష్, మరి గత గవర్నమెంట్లో మరి వీరేం చేశారు వీరుండేటప్పుడు. ఇక హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు, వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్, మావోయిస్టు మాజీ నేత రవిశర్మ ఇళ్లలో తనిఖీలు, సెల్ ఫోన్లు, ఇతర పత్రాల స్వాధీనం. దీని వివరాలు మన లోపల పేజీలో ఉన్నాయి. ఎవరైతే ఇన్ ద నేమ్ ఆఫ్ జర్నలిజం ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో విషపు బీజాలు నాటడానికి, జనాల మధ్య విభేదాలు సృష్టించడానికి కారణమవుతున్నారు, వాళ్ళ పట్ల విచారణలు, వాళ్ళ పట్ల ఒక డేగ కన్ను వేసి ఉంచాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఆ దిశగా బాగానే ఉందని నేను నమ్ముతాను. తర్వాత యూపీఏ నాటి సవాళ్లు అధిగమించాం, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం అంటూ నిర్మలా సీతారామన్ చేసినటువంటి కామెంట్స్. పార్లమెంట్లో కేంద్రం శ్వేతపత్రం విడుదల చేసింది. అన్యాయ దశాబ్దం అంటూ ఉద్యోగ కల్పనపై చర్యలు శూన్యం, ధరల పెరుగుదలపై మౌనం, మోదీ ప్రభుత్వ వైఫల్యాలుగా పేర్కొంటూ కాంగ్రెస్ శూన్యపత్రం. శ్వేతపత్రం వర్సెస్ శూన్యపత్రం అన్నమాట. నిన్న జరిగినటువంటి రచ్చ, ప్రజలు డిసైడ్ చేస్తారు 4 నెలల్లో ఎవరు శూన్యమవుతారో, ఎవరు
కడిగిన ముత్యంలాగా మళ్ళీ అధికారంలోకి వస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు బాబా. ఆ తర్వాత గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ, ఒకరి మృతి అంటూ మరో వార్త. ఇక్కడ ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి తోపులాట ఒకరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి బి మైనారిటీ గురుకులంలో గురువారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థుల మధ్య రాత్రి చిన్నపాటి ఘర్షణ జరిగింది. అయితే మొత్తానికి చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏం చేస్తున్నారు, వీళ్ళు అలా కొట్టుకు చూస్తూ ఉంటే చిన్నపిల్లల మధ్య అంత గొడవలు ఏమున్నాయి చంపుకునేంత? ఇవన్నీ కూడా ఈ గురుకులాలు అనేవి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ఈ గురుకులాలు అనేవి ఎవరి అండర్లో ఉన్నాయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అండర్లో ఉన్నాయి, పిల్లలందరూ ఎలా తయారయ్యారో కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ గురుకులాలకి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఇక ఎల్ఆర్ఎస్కు ఎదురు చూపులు అంటూ రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత 3.5 ఏళ్లుగా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. నగర పురపాలికలు పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా ఈ విషయమై రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వ వ్యూహం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య నగరపాలక సంస్థలు 4,16,155, ఇక పురపాలక సంఘాల విషయానికి వస్తే 10,60,013, గ్రామ పంచాయతీలు ఇవన్నీ మొత్తం కలుపుకుంటే 25 లక్షలకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు ఉన్నాయన్నమాట. ఎవరిది ఇది, ఈ పని చేయాల్సింది ఎవరు, ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? నెక్స్ట్, కాంగ్రెస్పై విమర్శలకే మోదీ ప్రాధాన్యం అంటూ ఇక్కడ ఒక చిన్న కాలం చదువుదాం ఒకసారి. పార్లమెంట్లో ప్రధాని మోదీ కాంగ్రెస్పై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లుగా ఏఐసీసీ మీడియా పరిశీలకురాలు సుజాత పౌల్, పిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన హయాంలో కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి ఏం చర్యలు తీసుకొచ్చారో చెప్పకుండా కేవలం కాంగ్రెస్పై విమర్శలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చారని చెప్పి విమర్శించారు. ఇక్కడ ఒక మాట చెప్తాను, నిన్న రాహుల్ గాంధీ ఎక్కడో తిరుగుతూ ఒక మాట మాట్లాడారు, అసలు మోదీ ఓబీసీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అతన్ని ఇంకేదో కులము, ఆ కులం పెద్ద కులమే, ఆయన ఓబీసీలోకి 2022లో ఏదైతే గుజరాత్ తీసుకువచ్చిందో ఆ కులాన్ని ఓబీసీలోకి చేర్చి అంతేగాని ఆయన ఓబీసీ కాదు అంట. మరి ఇప్పుడు కాంగ్రెస్ అనేది తాను ఒక విపక్ష హోదాలో ఉంటూ ఏం చేయాలి, ఏవైతే అభివృద్ధి చేయలేదో ఆ అంశాలపైన ప్రశ్నించాలి. మోదీ కులంతో ఏం సంబంధం, ఆర్ఎస్ఎస్తో ఏం సంబంధం, హిందుత్వంతో ఏం సంబంధం, ఈ అంశాలపై ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది, హిందూ హేట్రెడ్ని ఎందుకు పెంపొందిస్తూ ఉంటుంది, ఇవన్నీ అభివృద్ధి అంశాలు కాదే? కాంగ్రెస్ గురించి విమర్శ చేస్తున్న మోదీని ప్రశ్నించినప్పుడు మోదీని నిరంతరం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ను కూడా ప్రశ్నిస్తారు ప్రజలు. 4 నెలల్లో ఇస్తారు తీర్పు, అప్పుడు మాట్లాడుకోండి ప్రెస్ మీట్లు పెట్టుకొని. ఓటర్లు పెరిగారు, 434,000 మంది ఓటర్లు పెరిగారంట ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. భారీగా ఈ సంఖ్య పెరిగిందని చెప్పి ఒక లెక్క, నిరంతరాయంగా ఓటర్లు నమోదవుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారితో పాటుగా ఏప్రిల్ జూలై అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండే వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి అందులో భాగంగా ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా 526,867 మందిని తొలగించారు. పేరు ఉందా లేదా సరిచూసుకునేందుకు మనకి ఇక్కడ హెల్ప్ లైన్ యాప్ ఉంది, ECI.gov.in, అందులోకి వెళ్ళి ఆ సేవలను వినియోగించుకోవాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ సూచిస్తోంది. ఈసీ కూడా దీనికి సంబంధించిన పనిలో ఉంది. ఇక ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి అంటూ దేశంలో అపరిష్కృతంగా ఉన్న ఓబీసీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గురువారం ధర్నా నిర్వహించింది. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది ఏ పార్టీయో ముందు తెలుసుకోవాలి వీళ్ళు. ఇక పశు వైద్య విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీగా అధర్ సిన్హా, పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతిగా పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అక్రమ నియామకాలను రద్దు చేయాలంటూ మైనారిటీ గురుకుల విద్యాలయాల కార్యదర్శికి PRTUTS వినతి పత్రం. కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, భారాస కార్యకర్తలంతా భాజపాలో చేరాలి, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. ఢిల్లీ పెద్దల కోసం కాంగ్రెస్ దోపిడీ మొదలుపెట్టింది, బిల్డర్లు కాంట్రాక్టర్లను మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. తెలంగాణలో భారాసకు
భవిష్యత్తు లేదని, అందువల్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తమ పార్టీలో చేరాలని చెప్పి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అది కుటుంబం కోసం పనిచేసే పార్టీ అని, దానికి కుటుంబం అవసరాలు తీరిపోయాయని ఎద్దేవా చేశారు. ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం ఢిల్లీలో భాజపా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ప్రచారం ఎలా ఉండాలనే దానిపై చర్చిస్తామని చెప్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారాసలు భాజపా గెలవకూడదన్న ఉద్దేశంతో కుమ్మక్కయ్యాయి. చాలామంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి కలవడానికి వస్తున్నారు, వస్తున్నా కూడా ఇప్పుడు వారిని కదిలించొద్దని పార్టీ నాయకత్వం చెప్పిందని మంత్రులు చెప్పడమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో ఆ రెండు డూప్ ఫైట్ చేస్తూ ఉన్నాయి. అధికారంలోకి రాగానే అవినీతి పరులపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మేడిగడ్డ ప్రాజెక్ట్ అవకతవకలపై ఎందుకు విచారణ చేయించలేదో చెప్పాలి. కేసీఆర్ కూడా మేడిగడ్డ వైఫల్యాలపై దృష్టి మళ్లించడానికి కృష్ణా ప్రాజెక్టుల విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నాడు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించినటువంటి ఆయన ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తూ ఉన్నారు. కేసీఆర్ మిత్రుడైనటువంటి జగన్ ఇటీవల ఆయన్ను వచ్చి పరామర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు కలిసి కూర్చొని చర్చించి ఎందుకు సామరస్యపూర్వకంగా పరిష్కరించలేదో చెప్పాలి అని చెప్పేసి చెప్పారు. ఇక కేంద్ర కాంగ్రెస్కు సూట్ కేసులు మోసే ప్రయత్నాలు అంటూ కూడా మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దల కోసం వసూలు కూడా ప్రారంభించింది. ఏవైతే బిల్డర్లు కాంట్రాక్టర్లు ఉంటారో వారిని బెదిరించి మరీ వసూలు మొదలుపెట్టారు. కేంద్ర కాంగ్రెస్కు సూట్ కేసులు మోసే ప్రయత్నాలు ఆరంభించారు. ఆ రోజు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ నాయకులు మొదలుపెట్టారు. ఇక్కడ సొమ్మును ఆ పార్టీ ఎన్నికల్లో ఖర్చు చేయాలని చూస్తోంది. ప్రధాని అభ్యర్థిత్వానికి మోదీతో రాహుల్ తూగే పరిస్థితి లేదంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక 17 సీట్లలో ఒంటరిగానే పోటీ అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఏదైతే లోక్సభ స్థానాల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుంది తప్ప ఎటువంటి పొత్తులు అలాంటివే ఉండవని చెప్పి, ఇక ఒక్కో పార్లమెంటు స్థానానికి 3 నుంచి 5 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పార్టీకి అందిస్తాం, సిట్టింగ్లకు అవకాశం ఉంటుందా లేదా అన్న దానిపై కూడా అధిష్టానమే నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం. అదే ఏదైతే హైదరాబాద్లోని వరవరరావు మేనల్లుడు, వీక్షణం పత్రిక సంపాదకుడైనటువంటి ఎన్ వేణుగోపాల్తో పాటుగా మావోయిస్టు మాజీ నేత నర్ల రవిశర్మ ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు చేస్తూ ఉంది. ఇంకెన్ని షాకింగ్ ట్రూత్స్ బయటకు వస్తాయో తెలియదు మనకి. 6 సెల్ ఫోన్లు 137,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఎన్ఐఏ పేర్కొంది. సోదాల అనంతరం రవిశర్మ మీడియాతో మాట్లాడారంట. సోదాలు ఎందుకని ప్రశ్నించగా సంజయ్ దీపక్రావు కేసు దర్యాప్తులో భాగంగా వచ్చామని చెప్పి అధికారులు తెలిపారని, 10న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారని కూడా ఒక వివరణ ఇచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో దీనికి సంబంధించినటువంటి విశ్లేషణలు ఇంకా ఇన్ డీటెయిల్గా పత్రికల్లో ఉన్నటువంటి కథనాల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నో జస్ట్ రీడ్అవుట్ చేద్దాం. ఇక ఈనాడు పరిస్థితి ఎలా ఉంటే సాక్షికి వెళ్దాం. సాక్షిలో పరిస్థితి చూద్దాం అబ్బా. ఇప్పుడు ఈ పత్రికలన్నీ ఏంటంటే సాక్షి కానీ ఈనాడు కానీ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తాయి. అంటే ఎలా వసూలు చేస్తాయి, ప్రతి నెల ఇంత మొత్తంలో తీసుకునే కదా, ఫ్రీగా అయితే పేపర్ ఇవ్వవు. డబ్బులు కొనుక్కున్నటువంటి ప్రజలకి వారికి ఉపయోగపడే వార్తలు రాయాలి తప్ప అబద్ధాలు లేకపోతే మ్యానిపులేషన్ వార్తలు రాయకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యానిపులేషనే జరుగుతూ ఉంటుంది. మనం పర్టికులర్గా ఒక ఎక్స్ అనే పత్రికను ఫాలో అయితే ఆ పార్టీ ఓరియంటెడ్ మనుషులుగా మారిపోతాం, మెల్లగా ఇంజెక్ట్ అయి చేస్తారనమాట. కాబట్టి అందుకనే ఆయా పత్రికలు చదివేటప్పుడు కాస్త సోయ అనేది చాలా ఇంపార్టెంట్. సాక్షి పత్రిక మొదటి పేజీలో ఏముంది, ఈనాడు పత్రికతో కంపేర్ చేసుకోండి, అక్కడేమిచ్చాడు ఇక్కడేమిచ్చాడు అనేది. సో అక్కడ ఏ భాగాలు ఊదారు, ఇక్కడ ఏం భాగాలు ఊతారు, క్లారిటీ ఉంది కదా, ఎలా ఊదారు అనేది కూడా ఇక్కడ చూడాలి. దొరికారు దొంగలు, A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3 లింగమనేని, A14 లోకేష్ అంటూ మరో అక్రమము భూదోపిడి అని చెప్పేసి ఒక కథనం ప్రచురించింది. ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు, కన్సల్టెన్సీ ముసుగులో భూదోపిడి, తద్వారా పచ్చముఠా భూముల విలువ అమాంతం పెంపు. పచ్చముఠా అంట 2,000 కోట్ల రూపాయలకు పైగా దోపిడి. క్విట్ ప్రోకో కింద హెరిటేజ్కు భూములు చంద్రబాబుకు కరకట్ట బంగ్లా, బెనామీల పేరిట భూములు పొందినటువంటి నారాయణ, పవన్కు భూ ప్యాకేజీ. అసలు ఈ లైన్ రాయడానికి ఇప్పుడు ఇక్కడ వరకు ఒక రాత రాశారు కానీ లాస్ట్లో పవన్కు భూ ప్యాకేజీ అంట. అంటే ఇది ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ అనే విషయానికి సంబంధించి మనం మాట్లాడాలంటే, వ్యక్తికి సంబంధించి, జనసేన అధినేతగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు అటు ఇటుగా ఉంటాయి, కొంచెం చపలత్వం కనిపిస్తూ ఉంటుంది, పరిణతి కనిపించదని చెప్పేసి ఇలాంటి విషయాల్లో విమర్శలు చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా అవినీతి పరుడనే గనక మాట్లాడితే ఈవెన్ ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ ఏంటి అని తెలిసిన వాళ్ళు. సో ఇక్కడ
అదనంగా జోడించింది సాక్షి. కొంచెం డీటెయిల్గా చదివితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించినటువంటి కుంభకోణాలపై సిఐడి దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం ఛార్జ్షీటు దాఖలు చేసింది. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా పొంగులూరి నారాయణలను పేర్కొంది. అది చదివాం కదా. ఇక నెక్స్ట్, వారిపై ఐపీసీ 120B, 409, 420, 34, 35, 37 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(c), అలాగే డి, వీటన్నిటి ప్రకారం అంటే వారిపై కేసు నమోదు చేసినట్లుగా ఛార్జ్షీట్లో వెల్లడించింది. తద్వారా ఈ భారీ భూకుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇష్టానుసారంగా మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు చంద్రబాబు నాయుడు అండ్ ముఠా అవినీతి బాగోతాం అని చెప్పి సాక్షి పత్రిక. ఆ అప్పులు అంటగట్టినవే ఏదైతే కాగ్ నివేదిక మీద ఈనాడు పత్రిక ఇచ్చినటువంటి దానికి, వీళ్ళు ఇప్పుడు దాన్ని సరిపుచ్చుతో లేకపోతే సర్దుబాటు చేసుకుంటూ రాయాలి కదా. అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిన కాగ్ నివేదిక ఏమంటే, ఏపీ నెత్తిన 257,612 కోట్ల రూపాయల రుణభారం మోపిన టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి అదనముగా మరో 14,000 కోట్ల రూపాయల అప్పులు. నిబంధనలకు విరుద్ధంగా నాడు ఎడాపెడా అప్పులు. 2022-23 నాటికి బడ్జెట్లో అప్పు 423,942 కోట్లు. కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీల అప్పు 138,875 కోట్ల రూపాయలు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అప్పులు. పరిమితి ప్రకారం ఇంకా అవకాశం ఉన్న ఆచితూచి ప్రభుత్వం అడుగులు. ఇది మరీ హైలైట్. ఇంకా అవకాశం ఉందంట అప్పు తీసుకోవడానికి, ఆచితూచి అడుగులు వేస్తుందంట. ఇప్పటికే ఒక్కొక్కరికి నాకు తెలిసి ఒక మనిషికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనిషికి, ఒక పౌరుడికి ఒక 2-3 లక్షల రూపాయలు ఉండొచ్చు ఒక హెడ్కి అప్పు. నేడు అప్పులు, గ్యారంటీలు పరిమితులకు లోబడే ఉన్నాయని తేల్చిన కాగ్ 2022-23 అకౌంట్స్పై శాసనసభకు కాగ్ నివేదిక సమర్పణ. ఆ తర్వాత, వెలిగొండను తొలిచిన తొండ, ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కార్ అక్రమాలను కడిగిపారేసిన కాగ్, ధరల వ్యత్యాసంతో కాంట్రాక్టర్లకు 630 కోట్ల రూపాయలు అదనంగా దోచిపెట్టినటువంటి చంద్రబాబు అంటూ ఈనాడుకు కౌంటర్గా సాక్షి ఇచ్చుకుందనుకోవచ్చు. వాస్తవాలు ఏంటనేవి ప్రజలు డిసైడ్ చేస్తారు. రానున్న రోజుల్లో ఇచ్చేటటువంటి తీర్పు దానికి నిదర్శనంగా ఉంటుంది. పాపం ఏపీలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎటు పోవాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. ఇక సీ ఓటర్ నేతి బియర సర్వే అంటూ ఏదో ఇక్కడ ఒకటి ఇచ్చారబ్బా. 2019లోనూ ఇదే రీతిలో సర్వే తప్పిన లెక్కలు. గత ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ తాజాగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోనూ సీ ఓటర్ అంచనాలు గల్లంతో ప్రజల నాడి పట్టలేక విశ్వసనీయత కోల్పోయిన సర్వే సంస్థ అంటూ ఈ సీ ఓటర్ సర్వే ఏదైతే నిన్న వైకాపాకు అననుకూలంగా వచ్చిందో, వైకాపా ఓడిపోనుంది, టీడీపీ ప్లస్ జనసేన అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి వచ్చినటువంటి సర్వే దాన్ని తూర్పారబడుతూ కౌంటర్ ఇచ్చింది సాక్షి. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. అభ్యర్థులుగా గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వారందరూ కృతజ్ఞతలు తెలిపారంటూ ఒక చిత్రాన్ని పెట్టారు. అంతా సిద్ధమంట దేనికి, టెట్ 2024కు తొలి రోజే 10,000 దరఖాస్తులు, సోమవారం డిఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ, ఆటంకం లేకుండా పరీక్షల నిర్వహణకు ప్రణాళిక, జగన్ ప్రభుత్వంలో 14,219 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ, 1998-2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసిన ప్రభుత్వం, ఈసారి ఉద్యోగాలు పొందినటువంటి వారికి ఎన్ఈపీ 2020 ప్రకారం శిక్షణ. అంతా సిద్ధం ఎన్నికల ముందు. ఇక అప్పులు తగ్గించి సంపద పెంచామంటూ బడ్జెట్పై చర్చలో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో రెవెన్యూ వృద్ధి 6% ఉంటే ఇప్పుడు 16% ఉందంట. కేంద్రం టీడీపీ సర్కారు కంటే మేము చేసింది చాలా తక్కువ అప్పులే, కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాలను సైతం సభకు వెల్లడించాం, మేనిఫెస్టోను అమలు చేస్తున్నామని ఒప్పుకున్నందుకు లెఫ్ట్కు ధన్యవాదాలు అంటూ ఒక సాక్షి బిజినెస్ సంబంధించినటువంటి పేజ్ చూద్దాం. ఇందులో ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ, పుంజుకున్న ప్రైవేట్ పెట్టుబడులు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ వెల్లడి అంటూ ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పునరుద్ధరణ నెలకొందని చెప్పి ఆయన చెప్పిన విశ్లేషణ ఒకటి ఉంది. ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో 6% వృద్ధి అంటూ, గ్రామీణ మార్కెట్లో పుంజుకున్న వినియోగం 2024లో 6.5% వృద్ధి, నీల్సన్ ఐక్యూ వెల్లడి. పెరుగుతున్న భారత్ చమురు డిమాండ్ అంటూ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక సంబంధించిన ఒక ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు. ప్రపంచ డిమాండ్లో 2027 నాటికి చైనాను అధిగమించే అవకాశం ఉందంట భారత్ చమురు విషయంలో. భారతదేశం 66 రోజుల అవసరాలను తీర్చడానికి సమానమైన చమురు నిల్వలను కలిగి ఉంది.
మనకి జనరల్గా ఏదైనా విపత్తు వస్తే ఎందుకు చెప్తాము అంటే ఏదైనా విపత్తు వచ్చిందనుకోండి, ఊహించని విపత్తు, అన్నీ ఆగిపోతాయి. సో అప్పుడు ఏదైతే మనం దాచుకున్నటువంటివి ఈ మూలధనం లాంటి ఇవి ఉంటాయో ఇవి కేవలం 66 రోజులకు మాత్రమే అవసరాలను తీర్చేటటువంటి చమురు నిల్వలను కలిగి ఉందంట భారత్. నిజానికి ఇది గతంతో పోల్చుకుంటే ఏమంతా పెరగలేదు. మిగతా దేశాలతో పోల్చుకుంటే మిగతా దేశాలు 6 నెలలు 9 నెలల దాకా కూడా నిల్వ సామర్థ్యం ఉన్న దాఖలాలు ఉన్నాయి. ఇందులో 7 రోజులు అవసరాలు భూగర్భ వ్యూహాత్మక నిల్వల్లో నిల్వ ఉన్నాయి. మిగిలినవి రిఫైనరీలు, ఇతర ప్రదేశాల్లో డిపోలు, ట్యాంకుల్లో నిల్వలో ఉన్నాయి. భారత్ కాకుండా ఐఈఏ ఇతర సభ్య దేశాలు తమ డిమాండ్లో 90 రోజులకు సమానమైన నిల్వల్ని నిర్వహిస్తూ ఉన్నాయని చెప్పి ఒక మంచి వివరాలు అయితే అందులో ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ కింగ్ శాంసంగ్ 18% వాటాతో తొలిస్థానం సైబర్ మీడియా రీసెర్చ్ నివేదిక. ఐఫోన్కి మంచి పోటీ ఇస్తుందన్నట్టు యాపిల్ కంపెనీకి. ఇక ట్రెంట్ కళ్ళు చెదిరే లాభాలు అంటూ నెస్లే ఇండియా పర్వాలేదు, వివిధ కంపెనీల ఉద్దాన పత్రాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏపీ చూసాం కదా, ఒకసారి తెలంగాణ టాప్ పేజ్ ఏంటో చూద్దాం ఒకసారి. ఉద్యోగాలపై ఫోకస్, 2 లక్షల పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు. అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళసై అంటూ నిన్న బడ్జెట్ సమావేశాలకు ముందున ప్రసంగించినటువంటి గవర్నర్ చెప్పినటువంటి విషయాల్ని మొదటి పేజీలో ప్రకటించారు. రేపే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. 11న విరామం, 12న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ, 13న బిల్లుకు ఆమోదం, తర్వాత నిరవధిక వాయిదా. శాసనసభ మండలి బీఏసీ భేటీలలో తేదీలు ఖరారు. దొరికారు దొంగలు అంటూ ఏ1 చంద్రబాబు, ఏ2 నారాయణ అంటూ అక్కడ ఏపీ న్యూస్నే ఇక్కడ తెలంగాణకు కూడా దీంట్లో కూడా పెట్టారనమాట. హస్తంగూటికి పట్నం దంపతులు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి. ఈ జంపింగ్ జపాంగులు ఈ 4 నెలలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఏబిఎన్. ఆ రోజులు అంతమయ్యాయి. కాళోజీ కవితతో బీఆర్ఎస్ సర్కారును దునుమాడిన రాష్ట్ర గవర్నర్ తమిళసై. బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసనసభలో ప్రసంగం అంటూ అదే వార్త, మిగతా పత్రికలు ఇచ్చినవే. కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనుకుంటే, తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు, మొహం చెల్లకనే అసెంబ్లీకి దూరం, పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవట్లేదు, కాళేశ్వరంలో అవినీతి తేరడంతో తెరపైకి కేఆర్ఎంబి తీసుకొచ్చారు, ప్రాజెక్టులు అప్పగించిందే కేసీఆర్, సాగర్పైకి జగన్ పోలీసులను పంపితే ఏం చేశారు, ఇది తెలిసే ప్రజలు తిరస్కరించారు, మరింత పకడ్బందీగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, పాత గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్, ప్రస్తుత అసెంబ్లీలోనే కులగణనపై తీర్మానం, అసెంబ్లీలోని ఛాంబర్లో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, త్వరలో ఇసుక పాలసీ, ఐఏఎస్కు 10 కోట్లు ఆ అధికారి చెప్పినట్లు చేశా, పలు దఫాలుగా నగదు రూపంలో చేరవేశా. ఏసీబీ కస్టడీలో వెల్లడించినటువంటి శివబాలకృష్ణ, ఐఏఎస్ను విచారించేందుకు రంగం సిద్ధం, ప్రభుత్వం అనుమతి కోరినటువంటి ఏసీబీ అధికారులు. బడా స్థిరాస్తి సంస్థలపై ఏసీబీ ఫోకస్, డొల్ల కంపెనీలు, బినామీలపై ఐటీ నజర్, నిధుల మళ్లింపుపై రంగంలోకి ఈడి. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన వెనుక ఓ ఐఏఎస్ అధికారి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారికి శివబాలకృష్ణ పలు దఫాలుగా 10 కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్లుగా, ఆయన చెప్పినటువంటి ఫైళ్లకు వెనువెంటనే అనుమతులు ఇచ్చినట్లుగా అవినీతి నిరోధక శాఖ తేల్చింది. అంతేకాదు, ఆ అధికారి సూచించిన మేరకే అక్రమంగా సంపాదించిన డబ్బుతో శివబాలకృష్ణ వరంగల్ వైపు భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారుడు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుత సర్కారులోనూ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఓ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. కోర్టుకు సమర్పించినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు సదరు ఐఏఎస్ పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ తన ఆస్తుల వివరాలు, బినామీల పేర్లు, ఎవరి ఆదేశాల మేరకు ఈ పనులు చేశారు, అలాగే అధికారులకు ముట్టజెప్పింది ఎంత అనే వివరాలు కూడా మనకి ఇక్కడ అందించింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఎన్నికల టెండర్లు రద్దు, 8,877 కోట్ల రూపాయల విలువైన 69 పనులకు స్వస్తి అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిలిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, వాటితో ఏ ఉపయోగం లేదని కాంగ్రెస్ సర్కార్ భావన. పనులు దక్కించుకుని ముడుపులు చెల్లించిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఆ టెండర్లు రద్దు చేయడంతో లబోదిబో. మంచిగా అయింది. ఇక కొలువుల జాతర,
నియామకాలకు తొలగిన అడ్డంకులు, గురుకులాల ఉద్యోగ ఫలితాలు వెల్లడి, త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ పూర్తి, గ్రూప్ 4 ఫలితాలకు వెల్లడి కసరత్తు, ఇదంతా ఎన్నికల ముందు కనిపిస్తున్నటువంటి హెడ్లైన్స్గా అనిపిస్తూ ఉంది. నిజంగానే తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో కనుక ఈ యొక్క కొలువుల జాతర నిజంగానే కనబరిస్తే, చూపిస్తే ఆచరణలో, అప్పుడు నిజంగా తెలంగాణ వచ్చింది అని సంబరపడుతున్నటువంటి ప్రతి ప్రజానీకానికి న్యాయం చేసినట్లు అవుతారు. లేకపోతే తెలంగాణ వచ్చి ఏం లాభం రాబాయి అనుకుంటారు. ఒకసారి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తన మొదటి పేజీలో ఏం కనబరిచింది చూపిద్దాం. ఏమి చూపించిందో చూద్దాం. ఏదో మూల ఏదో తిట్లు ఉన్నాయి చూడండి. రేయ్ ల కొడక, నీకు బ్రేకులు వేస్తా, మంత్రి గుమ్మనూరు జయరాం తిట్టదండకం, బీసీ నాయకుడు వీరేష్కు బెదిరింపులు, కర్నూలు జిల్లాలో ఆడియో టేపు కలకలం. అంటే రాను రాను పత్రికలు వాటి భాష కూడా ఎలా మారిపోయిందో చూడండి. కొన్ని కొన్ని ఇలాంటి వార్తలు వచ్చేటప్పుడు దుర్భాషలాడారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఇలా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలను రెచ్చగొట్టే ప్రాసెస్లో భాగంగా యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి జర్నలిజం విలువలు. నాట్ ఓన్లీ జ్యోతి, ఎవ్రీబడి. సరే, అది అలా పక్కన పెడితే ఒక చిల్లర గొడవను తీసుకొచ్చి ప్రధానమైనటువంటి పేజీలో పెట్టింది ఆంధ్రజ్యోతి. మూడ్ మారుతోంది, టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం అంటూ వార్త. టీడీపీకి 45% ఓట్లతో 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 41%తో 8 ఎంపీ సీట్లతో సరి. జనసేనను కూడా కలిపితే కూటమికి 52%. అంటే జనసేనకి 7% అన్నట్లుగా ఈ నివేదిక చెప్తోంది. మరి ఇది తయారు చేసుకుంది ఏ పార్టీ నిజంగానే ఆ జెన్యున్ రిపోర్ట్ అనేది మనకు తెలియాలి. దీనికి సాక్షిపత్రిక కౌంటర్ ఏంటి అంటే, గతంలో ఇదే చెప్పినటువంటి ఈ సర్వేనే ఫెయిల్ అయింది అని చెప్పి, కానీ ఇది ఇండియా టుడే తాజా సర్వే అని చెప్తున్నారు. 2022 ఆగస్టు నుంచే పెరుగుతున్నటువంటి టీడీపీ బలం అని ఇండియా టుడే తన తాజా సర్వేలో వెల్లడించిందట. ఆంధ్రప్రదేశ్ దాన్ని కొంచెం మసాలా యాడ్ చేసి ఆంధ్రజ్యోతి యాడ్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు మారింది, వైసీపీ సర్కారుకు మూడినట్లే అని తేలింది. తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని స్పష్టమైంది. అటు జనసేన, ఇటు బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేస్తే మరింత ఘన విజయం తథ్యమని చెప్పవచ్చు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించినటువంటి తాజా సర్వే ఫలితాలను ఇండియా టుడే సంస్థ గురువారం వెల్లడించింది అంటూ, రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది, ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం, రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది. చూడండి, మరి అందుకే అంటారు ఒక సినిమాలో డైలాగులు, అవసరాని కోసం వెతికే దారుడు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అంటారు. రాజకీయ నాటకంలో మనకు అది కనిపించరు అన్నమాట. అవసరం అంతే, గెలవాల, అధికారమే పరమావధి, మాటలు మార్చేయాల, ముందు ఒక హామీ ఇవ్వాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదని చెప్పేయాల. జనాలు ఎర్రిబాగులోళ్ళు. నాట్ ఓన్లీ ఒక ఎక్స్ అనే పొలిటీషియన్ అనే కాదు, ఎవ్రీబడి అందరూ అలాగే ఉన్నారు. ఇన్స్టెబిలిటీ, ఒక మాట అన్నాము, పర్టిక్యులర్గా ఒక హామీ ఇచ్చామంటే నిలబెట్టుకున్న దాఖలాలు ఎవరికీ కనపడవు. సరే, ఈ రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది అంటూ ఎన్డీఏలో చేరికపోయి చంద్రబాబు మనోగతం, షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పినటువంటి అధినేత, జగన్ పాలనలో ఆంధ్ర దివాలా, అభివృద్ధి అనేది లేదు, మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి, పైగా రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రమే ఇవన్నీ చేయలేదు, మోదీ 3.0 ఖాయమనిపిస్తోంది, లేకపోతే ఇంత టెన్షన్ పడరన్నమాట. పైగా వాళ్లే పిలుస్తున్నారు, ఇది హైలైట్. మోదీ 3.0 ఖాయమనిపిస్తే పైగా వాళ్ళు ఎందుకు పిలిపిస్తారు? నేను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు నా దగ్గరికి వస్తావు, కానీ నేను నీకు ఎందుకు పిలుస్తానయ్యా, నాకు అర్థం కాదు. మరి ఇదే ఈ బిల్డప్లకు పోయే ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు, మళ్ళీ బిల్డప్లు. సరే, ఈ పత్రికలన్నీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు చూడరు కదా అని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరి బాకాలు వారు ఊతున్నారు అన్నమాట. ఏపీకి మంచి జరిగే వీలుంది, మైనారిటీల ఆందోళన చెప్పా, మన పరిమితులు తెలియజేసా, వివరించినటువంటి టీడీపీ అధినేత. గతం గత అన్నీ మరిచిపోయి కలిసి సాగుదాం, అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్దగా తేడాలు లేవు, దక్షిణాదిన ఎన్డీఏ బలోపేతానికి సహకరించండి, ఏపీ అభివృద్ధికి మద్దతు బాబుకు అమిత్ షా హామీ అంటూ. మరి దీంట్లో విశ్వసనీయత మనకు తెలియదు, గాలివార్త కూడా కావచ్చు. అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడాలు లేవు అనే మాట దగ్గర నాకు కొంచెం అనుమానం వస్తుంది. 11 నుంచి లోకేష్ శంఖారావం, అదే 3.1 2.1 ఉంది కదా స్టార్ట్ అనమాట. కోడిగత్తి శ్రేణుకు బెయిల్, దానికి సంబంధించిన వార్త. ఢిల్లీలో వాలిన జగన్ అంటూ అమిత్ షా పిలుపు కోసం నిరీక్షణ అంటూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తే అమిత్ షా పిలిచినట్టు, జగన్ వెళ్తే ఈయన నిరీక్షణ చేస్తున్నట్టు.
ఇక్కడ మనం ఎవరికి ప్రో కాదు, ఎవరికి అగెన్స్ట్ కాదు. కాకపోతే ఈ వార్తలు వాటిని ప్రచురించే విధానాలు ఏ విధంగా ఉంటాయి? జెన్యున్గా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పలు రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ హస్తినకు పయనమయ్యారు, కొంతవరకు అర్థవంతంగా ఉండాలి ఆయన. అలా కాకుండా ఎంతసేపు అంటే అక్కడ సాక్షికి తగ్గట్టుగా పోటీ ఇస్తూ ఉంటుంది అనమాట ఆంధ్రజ్యోతి. ఈనాడు కూడా కొంచెం క్లాసిక్ వేలో ఈనాడు కూడా అలాగే పోటీ ఇస్తూ ఉంటుంది. బాబుతో బీజేపీ చర్చలు జరిపిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి, నేడు ప్రధానితో భేటీ. ఏం మాట్లాడతారో చూద్దాం. బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, ఇంకా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. చర్చల్లో పలు ఫ్రూట్ఫుల్ ఏమంటారు రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి చెప్తారు, కానీ అది జరగదు. అక్కడ మాట్లాడేవన్నీ వేరే ఉంటాయి. సలహా కాదు శాంతం స్వాహ అంటూ ఎండీసీ సలహాదారుగా అదానీ ఉద్యోగి ఇప్పటికీ పాత బాసు సేవలోనే తరిస్తున్నటువంటి వైనం అంటూ దానికోసం సంస్థను ముంచేస్తున్న సలహాదారు, అధికారంలోకి రాగానే నియమించిన జగన్. ఔరా అనిపించేలా వేతనం అలవెన్సులు. మధ్యప్రదేశ్ గనుల్లో ఏపీకి దక్కింది 0. అదానికేమో కళ్ళు చెదిరే లాభాలు దక్కేలా చక్రం అంటూ అదానీ లింకప్తో కూడుకున్నటువంటి ఒక వార్త. అదానీని జగన్ వెనకేసుకొస్తున్నారని చెప్పి ఇప్పుడు అదానీని జగన్ వెనక ఇప్పుడు ఎలా ఉంటుందంటే అదానీకి మోదీ దేశాన్ని అమ్మేస్తున్నాడని చెప్తారు. మళ్ళీ దావోస్ వెళ్ళి అదే అదానీతో ఫోటోలు దిగుతారు. ఇదే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కానీ ఎవరు కానీ అట్లుంటుంది. అంటే ఒక వ్యాపార నాయకు అంటే లక్షల కోట్ల రూపాయలు దోచుకు తినేస్తున్నారని చెప్పేసి కమ్యూనిస్టు ఐడియాలజీని ప్రజల్లోకి జొప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు చూసినా ధనవంతులు, పేదవాళ్ళు, మధ్యతరగతి, ఇది ఏ దేశంలోనైనా కనిపించేటటువంటి ఒక వ్యవహారం. వారి మధ్య వారికి సమన్వయం చేకూర్చాలి, ఒక చైన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి తప్ప ఒకరి మీద ఒకరికి దాన్ని ఏమంటారు వైషమ్యాలు లేకపోతే వైరుధ్యమైనటువంటి భావాలు పెంపొందించేలాగా మాట్లాడకూడదు. అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇప్పుడు అదానీ కానీ అంబానీ కానీ వీళ్ళందరూ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఆ డబ్బంతా వారి దగ్గర ఉండట్లేదుగా, వినిమయం జరుగుతోంది కదా. తప్పు చేశారు, ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారు, ఆ విధంగా మనం ప్రశ్నించడంలో తప్పు లేదు. హిండెన్బర్గ్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని అదానీని ఏదో చేయాలనుకున్నారు. అదానీ కేంద్రంగా ఇప్పుడు మోదీ అవినీతి పరుడు కాదు కాబట్టి ఆ మోదీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అదానీ అంబానీ లాంటి వాళ్ళను క్వశ్చన్ చేస్తే మోదీని క్వశ్చన్ చేసినట్టే, మోదీకి బ్యాడ్ నేమ్ వచ్చేసినట్టే. ఇదే ఎంతసేపు ఇందులోనే ఉంటారు తప్ప బీజేపీ ఎందుకు ప్రోగా పవర్ఫుల్గా ముందుకు వెళ్తుందంటే దేశభక్తి అనే కోణంలో. అదే దేశభక్తి మీరు కనబరిస్తే మీకు ప్రజలు కూడా ఒత్తాసు పలుకుతారు కదా అనే పాయింట్ మీద మాత్రం ఎవరు మాట్లాడరు. అందరికీ మైనారిటీ ఓట్లు కావాలి. విశాలాంధ్ర విషయానికి వస్తే మొత్తం అంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు. నిన్న చంద్రబాబు, నేడు జగన్, పవన్ బీజేపీతో అధికార అనధికారిక పొత్తుల కోసం వెంపర్లాట. ఏపీ రాజకీయాలను శాసిస్తున్న కమలనాథులు, ఇది పర్ఫెక్ట్. ఈ కథనం ఎగ్జాక్ట్గా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. రాష్ట్రంలో 1% ఓటింగ్ కూడా లేని కమలనాథులు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు. మళ్ళీ అధికారం తమదేనని బల్లగుద్ది చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీని మట్టి కరిపిస్తామని చెబుతున్న టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ పెద్దల ఆశీస్సుల కోసం తహతహలాడుతున్నారు. ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ సహకారం ఏమాత్రం అవసరం లేనప్పటికీ ఈ 3 ప్రధాన పార్టీలు కమలం పార్టీతో అధికార అనధికారిక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ జనసేన పార్టీలు కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉంది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఎన్నికల్లో తనతో పాటుగా బీజేపీని కూడా కలుపుకుపోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంతకాలంగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి టీడీపీ శ్రేణులు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనాసక్తను కనబరుస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి ముఖ్య నేతలు తీసుకువెళ్లారు. అవసరమైతే ఎన్నికల తరువాత ఎన్డీఏ కూటమికి మద్దతు ఇద్దామని, సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులను కలుపుకుపోదామని సూచిస్తూ ఉన్నారు. 10 ఏళ్లుగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టం జరుగుతుందని వారు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా జనసేన అధినేతను ప్రయోగించి చంద్రబాబుపై పొత్తుకు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బుధవారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు, అమిత్ షా నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సారాంశం గురించి 2 పార్టీల నేతలు బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ ఎన్నికల పొత్తులపైన వీరి మధ్య చర్చ జరిగినట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ఢిల్లీ నుంచి
తిరిగి రాగానే పవన్ కళ్యాణ్కు చర్చల సారాంశాన్ని తెలియజేశారు. అయితే ఎన్నికల పొత్తుల వ్యవహారంలో బీజేపీ దూకుడిని తగ్గించే ప్రయత్నంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పెద్దలను కలిసేందుకు హుటాహుటిన హస్తిన చేరుకున్నారు. ఇక సింహం సింగిల్గానే వస్తుందని, తమకు ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తులు ఉండవని పదే పదే చెబుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లుగా మోదీ జపం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అంటూ, ఇక మొత్తం ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్టు అనిపించింది. 90% నిజాలే చెప్పింది విశాలాంధ్ర. సో విశాలాంధ్ర మనం కొంచెం ప్రామాణికంగా తీసుకోవచ్చు మన నెక్స్ట్ సెషన్స్లో. ఈ ఏడాది పశుగణన అంటూ ఒక వార్త. దేశంలో పశుగణనను చేపట్టేందుకు కేంద్ర పశుసంవర్ధక శాఖ సిద్ధమైంది. సెప్టెంబర్ డిసెంబర్ నెలల్లో పశుగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం మొబైల్ టెక్నాలజీ వినియోగించనున్నది. పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ అధ్యక్షతన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు, సాంకేతిక కమిటీ సభ్యులతో గురువారం సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో 21వ పశుగణనను పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది. మంచి పని చేయండి. ఆ తర్వాత ఇండియా టుడే సర్వే ఉంది కదా, సర్వేకి సంబంధించి టీడీపీకి 17 ఎంపీ స్థానాలు, 8 స్థానాలకే వైసీపీ పరిమితం. తెలంగాణలో కాంగ్రెస్ హవా, 10 లోక్సభ సీట్లలో గెలుపు అవకాశాలు, 3 బీఆర్ఎస్ కట్టడి అంటూ ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వేని ఇక్కడ హైలైట్ చేసింది విశాలాంధ్ర. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ ప్రజల నాడిని పసిగట్టేందుకు ఇండియా టుడే ఓ ప్రయత్నం చేస్తుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట సర్వేను దేశవ్యాప్తంగా జరిపించింది. దీంతో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారనేది అంచనా వేసే ప్రయత్నం చేసింది. ఇండియా కూటమికి అనేక రాష్ట్రాల్లో అనుకూల పవనాలు వీస్తున్నాయని, తమిళనాడును క్లీన్ స్వీప్ చేయొచ్చు అని తేల్చింది. ఇక మహారాష్ట్రలోనూ ఇండియా కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఎన్డీఏ కూడా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బలంగా ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో ఏపీలో అధికార వైసీపీకి షాక్ ఇస్తూ ప్రతిపక్ష టీడీపీకి 17 ఎంపీ స్థానాలు వరిస్తాయని చెప్పి సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుందని, వైసీపీ 8 స్థానాలకు పరిమితం కానుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 2023 డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు సర్వే జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 22 లోక్సభ స్థానాలను గెలుచుకోగా టీడీపీ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ ఈసారి 45% ఓట్లు టీడీపీకి వస్తాయని పేర్కొంది. మొత్తం అంతా మిగతా 2లో ఉంది, చూద్దాం అది కూడా. ఇక 17న GSLV-F14 ప్రయోగం అంటూ వార్త. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 17వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV-F14 రాకెట్ను నింగిలోకి పంపనుందనేది వార్త. ఎడుదోండి, సమాఖ్య స్ఫూర్తి ధ్వంసం అంటూ, ఫెడరలిజం ధ్వంసం అయిపోయిందంట. ప్రజాస్వామ్య రక్షణకు పోరాటాలే శరణ్యం. కేరళ సహా బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష. సమస్యలు సృష్టించడానికే గవర్నర్ల కేరళ సీఎం పినరై విజయన్. ఢిల్లీలో మహాధర్ణ అంటూ, ఏదైతే దేశంలో సమాఖ్య విధానాన్ని, ఫెడరలిజంని పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా కేరళ పోరాడుతుందని ముఖ్యమంత్రి పినరై విజయన్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి అందే నిధుల విషయంలో తమ రాష్ట్రానికి అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం మహాధర్ణ నిర్వహించారు. ఆయనతో పాటుగా కేరళ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. తొలుత వారంతా కూడా కేరళ హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా వచ్చారు. ఢిల్లీ పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లు కూడా నిరసన వేదికకు వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మరోపక్క కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ ఈ ధర్నాలో పాల్గొనేందుకు నిరాకరించగా, కన్నడ నేతలు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. ఒక రకంగా చూడాలంటే ఇండి కూటమి నుంచి ముక్క విడిపోతే అది ఇలా సెట్ అవుద్దన్నమాట. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారో చూద్దాం. ఇక పాక్లో ఎన్నికలు హింసాత్మకం అంటూ ఒక వార్త. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత, పోస్టల్ ఓటేసినటువంటి ఇమ్రాన్, కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఉద్రిక్తత, 5 పోలీసు అధికారుల మృతి. అక్కడ ఎన్నికలు అనేవి ఒక ప్రహసనమనే చెప్పాలి. కేవలం అక్కడ ఆర్మీ ఆడిస్తున్నటువంటి నాటకం తప్ప ఎన్నికలు అనేవి ఒక పెద్ద కామెడీ. మళ్ళీ అక్కడ నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులు కౌలు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త ఇది, అమరావతి వార్త. మనం విశాలాంధ్ర మీద ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలకు సంబంధించి అయితే కనుక బాగానే కవర్ చేస్తుంది. మొదటి 2 పేజీల్లోనే మనకు కావాల్సిన సమాచారం వచ్చింది. కాల్పుల విరమణకు ఒప్పుకోం, హమాస్ ప్రతిపాదనకు నెతన్యాహు తిరస్కృతి. రాజీకి బ్లింకన్ ప్రయత్నాలు, చిక్కుల్లో అమెరికా ఇరాక్ సైనిక మిషన్, దానికి సంబంధించిన వార్త.
గాజాలో హమాస్పై విజయానికి అడుగు దూరంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో హమాస్పై విజయానికి అడుగు దూరంలో ఉన్నట్లుగా ఆయన ప్రకటించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, హమాస్ను తుడిచిపెట్టడమే లక్ష్యమని, అప్పటి వరకు రాజీ పడబోమని చెప్పారు. హమాస్పై పూర్తి స్థాయిలో విజయానికి దగ్గరలో ఉన్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ కోసం హమాస్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. పలస్తీనియన్ ఇస్లామిస్ట్ మూవ్మెంట్ వినాశనమే లక్ష్యమని మరోసారి సంకల్పించారు. హమాస్ను తుదిముట్టించడం తప్ప ఇజ్రాయెల్కు ప్రత్యామ్నాయం లేదన్నారు. గాజాలో 4.5 నెలల కాల్పుల విరమణను హమాస్ ప్రతిపాదించింది. బందీల విడుదల, పోరు ముగింపునకు ఒప్పందం, గాజాల నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణకు ప్రతిపాదన పంపింది. ఏది? హమాస్ 4.5 నెలలు ఆపేద్దాం కొట్లాట అని, అంటే మళ్ళీ రెడీ అవ్వడానికి అని చెప్పి ఈయనేమో ఒప్పుకోవట్ల. గత వారంలో మధ్యవర్తిత్వం వహించే దేశాలైనటువంటి ఖతార్, ఈజిప్టుతో హమాస్ నేతలు చర్చించారు. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్తో మధ్యవర్తిత్వ దేశాలు చర్చించాయి. ఆయన నెతన్యాహుతో దీనిపై మాట్లాడారు. గాజా ప్రజలకు 7 అక్టోబర్ జరిగినటువంటి దాడులతో సంబంధం లేదు. అక్కడ చాలామంది ప్రజలకు ఇజ్రాయెల్ నుంచి తరలించే సాయమే జీవనాధారం. మనలాగే వారికి తల్లిదండ్రులు, బిడ్డలు ఉన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపిస్తూ గౌరవ జీవనం సాగిస్తూ ఉన్నారు. మనం ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోరాదు. మనం కనీసం మానవత్వాన్ని కోల్పోకూడదు అని బ్లింకన్ చెప్పారు. తన ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా నెతన్యాహుతో బ్లింకన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత హమాస్తో ఒప్పందం కుదుర్చేందుకు అవసరమైనటువంటి పని చేయాల్సి ఉందని చెప్పారు. తమ కృషి ఫలించి గాజాలోని బందీలు విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ మద్దతున్నటువంటి సాయుధ బలగాలపై ఇరాక్లో అమెరికా దాడులు చేస్తూ ఉండటం వల్ల అమెరికా నాయకత్వంలోని మిషన్కు ముగింపు తప్పేట్లు లేదని ఇరాక్ ప్రధానికి సైనిక అధికార ప్రతినిధి యావార్ రసూల్ గురువారం ఓ ప్రకటనలో చెప్పారు. ఆ తర్వాత అమెరికా నేతృత్వ సంకీర్ణం తమకు అస్థిరం వైపునకు వెళ్ళడానికి మాధ్యమంగా మారిందని, ఈ ఘర్షణలో ఇరాక్ను లాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్పై పోరునకు అమెరికా నాయకత్వంలో అంతర్జాతీయ కూటమిని ఇరాక్లో ఏర్పాటు చేశారు. ఇరాక్లో అమెరికా 2,500 బలగాలను మోహరించింది. స్థానిక దళాలకు సలహాలు ఇచ్చేందుకు, సహకారం అందించేందుకు ఈ దళాలు దోహదమవుతాయి. అది వార్త. ఇక అమెరికా దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ మృతి అయినట్లుగా ఒక వార్త వచ్చింది నిన్న. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఆయన పేరు చలసాని వెంకటరామారావు గారు, మత రాజకీయాలు దేశానికి అప్రతిష్ట అంటూ ఒక కథనాన్ని తనదైన శైలిలో రాశారు. సో అది ఏ శైలి అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అది చదివితే అర్థమవుతుంది, కానీ చదవాల్సిన అవసరం లేదు. ఇక జిఎస్టీ విషయంలో దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు అంటూ ఒక వార్త, ఎడిటోరియల్ అంటారు, ఎడిటోరియల్లో కాస్త అగెనిస్ట్ ఇంట్రెస్ట్లే కనిపిస్తూ ఉన్నాయి. కేంద్రంపై కేజ్రీవాల్ ఆగ్రహం ఉంటూ ఇక్కడ ఒక వార్త, నేను ఉగ్రవాదిన, తానేదో కరడుగట్టిన ఉగ్రవాదం అన్నట్లుగా అన్ని దర్యాప్తు సంస్థలను తన మీదకు కేంద్రం పంపుతోందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని ఇక్కడ వార్తగా. ఇక సోరెన్కు బిగుస్తున్న ఉచ్చు, బయటపడ్డ వాట్సాప్ చాట్. భూకుంభకోణం కేసులో జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోందంటూ మరో వార్త. ఇక్కడ కామెడీ చూడండి, ఇండీదే తమిళనాడు అంట, ఇండియా కూటమిదే తమిళనాడు అంటూ. అసలు ఇండీ కూటమే లేదు అక్కడ. మమతా బెనర్జీ లేరు, నితీష్ కుమార్ లేరు, ఎన్సీపీ లేదు, ఎన్ని పక్కకి వెళ్ళిపోయాక ఇండీదే తమిళనాడు అంట. అసలు ఇండియాలో ఇండీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 39 ఎంపీ సీట్లు మిత్రపక్షాలకే. మహారాష్ట్రలో 26 స్థానాలు, తెలంగాణలో 10 సీట్లు. ఇండియా టుడే సర్వే, ఆ సర్వేని బేస్ చేసుకుని ఈయన కామెంట్లు చేశారు. మెగా కాదు దగా డిఎస్సీ అంటూ, ఏదైతే ఉపాధ్యాయుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా డిఎస్సీ ఇవ్వడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ అలాగే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగే దానికి సంబంధించిన కథనాన్ని. కోడిగత్తి శ్రీనుకు బెయిల్, ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, అటుపక్క శూన్యపత్రం అంటూ కాంగ్రెస్. శ్వేతపత్రంలో ఏం చెప్పింది కేంద్రం అంటే, యూపీఏ 10 ఏళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సరళీకరణను తుంగలోకి తొక్కింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ప్రభుత్వ ఆస్తులను చిన్నచూపు చూసి స్థూల ఆర్థిక పునాదులను దెబ్బతీసింది. వైద్య ఖర్చులు ప్రజలకు ఎంతో భారమయ్యేలా చేసింది. 2014 దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ 10 ఏళ్లు అచేతన స్థితిలో ఉంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కఠిన
నిర్ణయాలు తీసుకుంది. దీర్ఘకాల ప్రయోజనాల కోసం కీలకమైనటువంటి సంస్కరణలు చేపట్టింది. ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేసింది. ఆర్థిక వృద్ధి సవాళ్లను అధిగమించింది. దేశాన్ని ఆర్థిక వృద్ధికి స్థిరమైన మార్గంలో నడిపిస్తూ ఉంది అని చెప్పి నిన్న శ్వేతపత్రంలో ఉన్నటువంటి హైలైట్స్ ముఖ్యాంశాలు. కేంద్రానికి ఖడ్గే సూచనలు, హడావిడిగా బిల్లులు ఆమోదించవద్దు, పరిశీలనకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కేంద్రం ఉన్నటువంటి కేంద్రం స్పీడ్ని ట్రై చేస్తున్నారు కంట్రోల్ చేయడానికి ఖడ్గే గారు. ఎన్డీఏ వైఫల్యాలపై కాంగ్రెస్ నల్లపత్రం, అదే చెప్పారు కదా శ్వేతపత్రానికి ఆపోజిట్లు. నల్లపత్రంలోని ముఖ్యాంశాలు ఏంటి అంటే, మోదీ పాలన నిరుద్యోగానికి ఆర్థిక విపత్తులకు నిలయం, పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ వంటి ఘోర తప్పిదాలకు నిదర్శనం, పేదలు ధనికుల మధ్య వ్యత్యాసాన్ని ఈ ప్రభుత్వం మరింతగా పెంచింది, లక్షల మంది రైతులు కూలీల బ్రతుకులు ఛిద్రం చేసింది, నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేర్చింది, నిత్యావసరాల ధరల్లో ఆల్ టైం రికార్డు నమోదైంది, రైతులకు ఎంఎస్పీ కల్పనలో ఆదాయం రెట్టింపు హామీ అమలులో విఫలమైంది, మోదానీ రాజులో దర్యాప్తు సంస్థల తటస్థీకరణ జరిగింది, ఆర్థిక నేరగాళ్లకు స్వర్గధామాలు లేకుండా చేస్తామన్న హామీ ఒట్టిమాటగా నిలిచింది, ఆశ్రిత పెట్టుబడిదారి వర్గానికి మోదీ ప్రభుత్వం అండగా నిలిచింది, 10 ఏళ్లలో సామాజిక రాజకీయ పరంగా అన్యాయానికి తెరతీసింది, ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు మహిళల్ని వివక్షకు గురి చేసింది, విద్వేష రాజకీయాలను ప్రోత్సహించింది, మతం పేరిట సమాజాన్ని విభజించింది, చైనా దురాక్రమణలపై మౌనం వహిస్తుంది. అబ్బా కామెడీ ఇది. చైనా కాంగ్రెస్ హయాంలో మన భూమిని ఆక్యుపై చేసుకోవడానికి అలవాటు పడి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ పెట్టినటువంటి కండిషన్స్కి, అక్కడ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్కి ముందుకు వెళ్ళలేక ఆ పాత అలవాటుని కోల్పోలేక ఎప్పటికప్పుడు మనతో ఘర్షణ పడుతూ ఉంది. ఆ రోజు నెహ్రూ గనక పొరపాట్లు చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత కష్టం మన ఆర్మీ పడాల్సిన అవసరం లేదు. సరే, అది ఇవన్నీ పాయింట్లతో నల్లపత్రం విడుదల చేసింది. సరే, ప్రజలు చూస్తారు, డిసైడ్ చేస్తారులే. ఒకసారి వెలుగు దినపత్రిక ఓవర్వ్యూ చూసేద్దాం. వెలుగు దినపత్రిక ఇచ్చినటువంటి ప్రధాన శీర్షికల కథనాలు, ప్రధానమైనటువంటి మొదటి పేజీలో డిజైన్ నిర్మాణం నిర్వహణనే ముంచింది. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ రిపోర్ట్, డీటెయిల్డ్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు, బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గాలికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కానీ పట్టించుకోలే, కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు తర్వాత తనిఖీలు కూడా చేయలే, నిర్మాణ ఖర్చును ఏకంగా 133 శాతానికి పైగా పెంచేశారు, 100 ఏండ్ల క్రింద కట్టినటువంటి డ్యాములు గట్టిగా ఉన్నాయి, మేడిగడ్డ 4 ఏండ్లకే ఆగమైంది. నిజంగా ఎంతటి దౌర్భాగ్యకరం అంటే మన పాలకులు వ్యవహరించిన విధానాలకి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ విమర్శిస్తోంది అని కాదు, కానీ ఇంత దారుణంగా ఒక ప్రాజెక్టులు కడతారా ప్రజల కోసం అని చెప్పేసి కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి ఏం చేసుకుంటారా డబ్బు మూటగట్టుకొని. కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత నిన్న గవర్నర్ తమిళసై బడ్జెట్కి ముందు ప్రసంగం, శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్ అంటూ ఒక వార్త, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు అంటూ ఇటు అటు జంపింగ్ జపంగ్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారు కదా, సో బీఆర్ఎస్కు బీజేపీనే శ్రీరామ రక్ష అంటూ ఆయన చేసిన కామెంట్స్, బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి అని మళ్ళీ దానికి తగ్గట్టు ఈయన కిషన్ రెడ్డి గారు ఈ కామెంట్స్ వెరసి పక్క పక్కన పెట్టారనమాట, భలే కుదిరింది. ఏదైతే నిన్న శ్వేతపత్రం విడుదల చేసిందో కేంద్రం, దానికి వాళ్ళు నల్లపత్రం విడుదల చేశారు. దానికి మోదీ ఇచ్చినటువంటి చురక, మీ బ్లాక్ పేపర్ మాకు దిష్టి చుక్క, కాంగ్రెస్పై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్, బ్లాక్ షర్ట్ వేసుకొని ఫ్యాషన్ షో చేశారని ఎద్దేవా, ప్రతిపక్షాల చర్యలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్య, ఉభయ సభల్లో వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్, శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి బీజేపీకి కౌంటర్గా కాంగ్రెస్ బ్లాక్ పేపర్. దానికి మోదీ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, యూపీఏ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసింది, దీనికి ప్రధానమైనటువంటి కారణం బలహీనమైన నాయకత్వమే, యూపీఏ పాలనలో సైనికులు చాలా ఇబ్బంది పడ్డారు, వారికి సరిపడ ఆయుధాలు ప్రభుత్వం సమకూర్చలేదు, ఇప్పుడు ఖర్గే రిలీజ్ చేసినటువంటి బ్లాక్ పేపర్ మా ప్రభుత్వానికి దిష్టిచుక్క లాంటిది, మాపై ఎవరికన్నా పడకుండా చేస్తుంది, ఏదైనా పండుగ వచ్చినప్పుడు చిన్నపిల్లడికి కొత్త బట్టలు వేస్తే దిష్టి తగలకుండా పెద్దోళ్ళు దిష్టిచుక్క పెడతారు, అలాగే మా 10 ఏండ్ల ప్రభుత్వంపై ఎవరికన్నా పడకుండా మేము సేఫ్గా ఉండేందుకు కాంగ్రెస్ దిష్టిచుక్క పెట్టింది, కాంగ్రెస్ రిలీజ్ చేసిన బ్లాక్ పేపర్ మా ప్రభుత్వానికి దిష్టిచుక్క లాంటిది అని ఒక రకంగా సెటారికల్ చుక్క. కేటీఆర్ చెప్తేనే 50-53 కోట్లు ఇచ్చినామని చెప్పి ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయందే, ప్రభుత్వ నోటీసులకు
అరవింద్ కుమార్ రిప్లై, కథం టాటా గుడ్ బై. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం ఫాస్ట్గా. నమస్తే తెలంగాణ అంటే ఎవరితో తెలుసు కదా, పత్రిక అంటే రాష్ట్రంలో ఆ శాంతి సామరస్యాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఉద్దేశంతో భాగంగా నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని వివస్త్రను చేసి కారం కొట్టి కామారెడ్డి జిల్లాలో దళిత మహిళపై పాశవిక దాడి, వివాహేతర సంబంధం ఆరోపణలపై అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి, ఘటనలో కాంగ్రెస్ నేతల ప్రమేయం, కేసు నమోదు చేయని పోలీసులు అంటూ ఒక వార్త. నిన్న బడ్జెట్కి సంబంధించిన ప్రసంగంపై అన్నీ అర్ధసత్యాలే అంటూ హరీష్ రావు కౌంటర్ సంబంధించింది అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 2 నెలలుగా అందని ఆసరా సాయం పింఛనో రామచంద్ర, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇవన్నీ ఆగిపోయాయంటూ బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ చెబుతూ ఉంది. హస్తిని తాకిన కిసాన్ సెగ అంటూ ఒక వార్త. భూ పరిహారం, ఇతర సమస్యలపై రణా నినాదం, పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాల పిలుపు, వేలాది ట్రాక్టర్లతో రోడ్లపైకి వచ్చిన అన్నదాతలు, అడ్డుకున్న పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్, ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత. ఎందుకు వీరు చేశారు అంటే తమ సమస్యలపై నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని సుమారు 100 గ్రామాలకు చెందినటువంటి వేలాది మంది రైతులు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. ల్యాండ్ ఎక్విజిషన్ అంటూ ఏదో ఒక నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్, దానికి వ్యతిరేకంగా. సో దీన్ని ఎవరు హైజాక్ చేస్తారో చూడాలి, లేదా ప్రభుత్వమే చొరవ తీసుకొని వీటిని కంట్రోల్ చేస్తుందో లేదో చూడాలి. ఆశా వర్కర్ల ఆకలి కేకలు అంటూ ఒకటి వార్త, ఓటర్లు 3.3 కోట్లు అంటూ మరో వార్త. ఆదాపత్రిక చూసుకుంటే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం అంటూ 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు, ప్రజాభవన్ కంచె తొలగింపుతో ప్రజలకు స్వేచ్ఛ, ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మూసి అభివృద్ధి, రంగారెడ్డి పాలమూరు పూర్తి చేస్తాం, ఆర్థికంగా చిన్నభిన్నమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పని, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసినటువంటి ప్రసంగంలో హైలైట్స్ ఇవి. 4 రోజుల పాటు ప్రసంగాలు అయ్యి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి 13 వరకు. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది, 10న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు బట్టి బీఏసీ సమావేశంలో నిర్ణయం ఉంటుంది. సమావేశానికి హరీష్ రాకపోయి శ్రీధర్ బాబు అభ్యంతరం, ఉభయ సభలు నేటి వాయిదా. ఇక ఆల్రెడీ మిగతా పత్రికల్లో ఇచ్చినవే కేసీఆర్ ఎక్స్పెరిమెడిషన్ అంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత మన్మోహన్ సేవలు నిరుపమానం అంటూ మోదీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయంగా ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ సిద్ధాంతపరంగా కొన్ని కొన్ని విషయాల్లో చాలా విలువలు పాటిస్తారనిపిస్తుంది. ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది, ఆ వీడియో ఏంటంటే మోదీకి సంబంధించి, అప్పుడు ఆ అపోజిషన్లో ఉన్నటువంటి మోదీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అపోజిషన్లో మోదీ ఉన్నారు. ఓకే, అప్పుడు పాకిస్తాన్ ఒక కామెంట్ చేసింది, ఇక్కడ మన్మోహన్ సింగ్కి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. నరేంద్ర మోదీ అప్పుడు బహిరంగ వేదిక మీద, అరే మాలో మేము ఎన్నున్నా మేము రాజకీయంగా కొట్లాడుకుంటాం, అరే నా కొడక నువ్వు మా దేశానికి సంబంధించిన ప్రధాని మీద పిచ్చి కోతలు కోస్తే అస్సలు నీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇస్తామని చెప్పి మాట్లాడారు. అది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అంటే దేశం అనే కాన్సెప్ట్లో రాజకీయాలు పక్కెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా మన్మోహన్ సేవలు నిరుపమానం అంటూ, ఆయన నిబద్ధత ఎంపీలకు ఆదర్శం అంటూ రాజ్యసభలో ప్రధాని మోదీ వెల్లడించడం నిజంగా హర్షణీయమని చెప్పుకోవాలి. ఆదాబ్ హైదరాబాద్లో ఇవి హైలైట్స్. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి భూ కబ్జాలకు అంతే లేదా అంటూ ఒక కథనం, అవినీతి అధికారిపై కరుణ అంటూ మరో కథనం. అవినీతి అధికారిని అందరమెక్కించినటువంటి కమిషనర్, క్వాలిటీ అష్యూరెన్స్కు కన్నం వేసిన అధికారి కె నిరంజన్, ఉన్నతాధికారుల అండదండలతో పదవులు, కమిషనర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్లో అవకతవకలు, ఎన్హెచ్ఎం ఐఈసీ మెటీరియల్లో 40 లక్షల రూపాయల కుంభకోణం. కుంభకోణంలోని అవినీతి సొమ్మును రికవరీ చేయాలి, ఎన్హెచ్ఎంలోని కుంభకోణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలంటూ ఒక వార్త. హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు అంటూ ఎవరైతే పత్రికా ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు జరిగాయో దానికి సంబంధించిన వార్త. వీక్షణం పత్రిక ఎడిటర్ ఎస్ వేణుగోపాల్ ఏమవుతుందో చూడలేక. సో అది ఓవరాల్గా మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఈ పేపర్స్ని ఒక రీడౌట్ చేసే ప్రయత్నం చేశాం. ఇది ఒక ప్రారంభ వీడియో, పరిచయ వీడియో అనుకోండి. పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో దీనిపైన సమగ్రమైనటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అలాగే కొన్ని కొన్నిసార్లు సందర్భానుసారం గెస్టులు కూడా వస్తారు, ఏదైతే మెయిన్ ఇష్యూస్ ఉంటాయో వాటిపైన మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది వారితో. ఈ కార్యక్రమం మీద ఎలాంటి సలహాలు సూచనలు ఉన్నా మాకు ఇవ్వండి. అలాగే ఇక్కడ మేము చూపించిన పేపర్లే కాకుండా మీరేమైనా ఇంకా మిగతా ఈ పేపర్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, వాటిని మనం రీడ్అవుట్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ.
మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరోసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.